తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం 1వ వార్డుకి చెందిన వార్డు వాలంటీర్పై కొంతమంది దాడి చేశారు. వార్డు వాలంటీర్ మీడియాతో మాట్లాడుతూ విధిలో ఉన్న తమపై పలువురు వ్యక్తులు దాడికి దిగడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రహారం ఫస్ట్ వార్డు వాలంటీర్‌గా పని చేస్తున్నాను. ఫస్ట్ సెక్రటరీలో నేను విధి నిర్వహించి ఇస్తుండగా కొంతమంది డ్రైనేజీ వాటర్ కుటుంబకు వస్తానే కొంతమంది నా కంప్లైంట్ చేయడం జరిగింది సార్. చేయడం వల్ల నేను ముందర వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇలా కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు మీ మీద, దీనివల్ల చాలామందికి మలేరియా, డెంగ్యూ జ్వరంలో కరోనా వైరస్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని మీరు పోయి తీసుకుని వాటర్ వాడుకోమని చెప్పడం జరిగింది సార్. చెప్పడం జరిగినప్పుడు వాళ్ళు స్పందించకపోక కొంచెం వాళ్ళ దీని మీద కొంచెం గొడవలో ఉన్నారని చెప్పేసి నేను ఫస్ట్ సెక్రటరీలో స్పందనలో కంప్లైంట్ ఇచ్చానండి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని కంప్లైంట్కి మన మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, అలాగని మన ఫస్ట్ సెక్రటరీ జ్యోతి మేడం గారు, శివ గారనే వచ్చి దీని గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగిందండి. వాళ్ళ దీని మీద కూడా రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళతో కూడా మేము దీన్ని తీయవలసిన పని లేదని చెప్పేసి వాళ్ళకి దృష్టిగా మాట్లాడడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత అనంతరం మేము బయటకు వచ్చేసి రోడ్డు మీద బయటకు వచ్చేస్తుండగా వాళ్ళు ఇటు విచ్చాగా బూతులు తిట్టుకున్నారు. వాలంటీర్ అయితే నువ్వేం చేస్తావు, నువ్వేం పీకుతావు, నువ్వేం చేయగలవు, ఎవరన్నా వచ్చి ఏం పీకడానికి వచ్చిపోయారు, నువ్వు కూడా అలా చేయవలసి వస్తుంది అని చెప్పి దృశ్యంగా బూతులు తిట్టుకుండగా నేను ఎక్కి అలా తిరుగుతారని అడుగుతుండగా వాళ్ళు నా మీద రాళ్ళతో దాడి చేసి నన్ను కుట్టారు. కుట్టిన తర్వాత మా నాన్నగారు వచ్చి అడ్డుకుంటే మా నాన్నగారిని కూడా తల మీద పెద్ద బండరాయితో కుట్టి మమ్మల్ని అందరూ గాయపరిచి అలా విట్టవచ్చరంగా నలుగురు వ్యక్తులు మమ్మల్ని మీద రాళ్ళతో దాడి చేసి కుట్టారు. చేసిన వారు నలుగురు ఉన్నారు. నలుగురు కలిపి నా మీద దాడి చేశారు. వాళ్ళ పేర్లు పేర రాజుబాబు, పేర రమణ, గంట పవన్ కుమార్, పేర అజయ్ కుమార్ అనే నలుగురు వ్యక్తులు రాళ్ళతో నా మీద, మా నాన్నగారి మీద, ఇద్దరి మీద దాడి చేసి మమ్మల్ని గాయపరిచారు.